హాయ్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చాలామంది మంగు మచ్చలతో చాలా సఫర్ అవుతున్నారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఈవెన్ నేను కూడా చాలా సఫర్ అయినా, అంటే ప్రెగ్నెన్సీలో నాకు అంటే ముక్కు పైన కొంచెం వచ్చింది, దానికి నేను దీంతోనే ఈ సెరంతోనే నేను క్లియర్ చేసుకున్నా. సో న్యాచురల్గా ఇంట్లోనే ఎట్లా రెడీ చేసుకోవాలి అనేది చూసేద్దాం. 15 డేస్ కనుక యూజ్ చేస్తే మంగు మచ్చలు కాదు, దాని తాతైనా సరే పోవాల్సిందే, మొటిమలైనా ఏదైనా ఫేస్లో ఏం ప్రాబ్లం ఉన్నా పోవాల్సిందే. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లాస్ట్ వరకు చూడండి. కొంచెమైనా స్కిప్ చేస్తే అర్థం కాదు, అందుకే నేను చెప్తున్నా. ఇంకా లేట్ ఎందుకు? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక ఆలుగడ్డ తీసుకొని మంచిగా వాష్ చేసి దాని తర్వాత పొట్టు తీయాలి. సో ఈ ఆలుగడ్డ ఏం చేస్తుందంటే, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. సో ఏం చేస్తుందంటే, మన ఫేస్ మీద ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలైనా యాక్నీ అయినా సరే, అంటే మచ్చలు అక్కడక్కడ మచ్చలు ఉంటాయి కదా, అదైనా సరే, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఇవన్నీ పోగొట్టడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో మంచిగా పొట్టు తీసి దానికి ఒక తురుముకోవాలన్నమాట. అంటే తురుముకుంటే ఏమవుతుందంటే దాని జ్యూస్ అనేది బయటికి వస్తుంది. డైలీ మనము అంటే ఎప్పుడైనా కర్రీ ప్రిపేర్ చేసుకున్నా, లేకపోతే డైలీ ఒక పొటాటో స్లైస్ ఫేస్ మీద అంటే అట్లే రబ్ చేసుకుంటే కూడా, డైలీ రబ్ చేసుకుంటే ఫేస్ అనేది వైట్ అవుతుంది, బ్రైట్ అవుతుంది, అండ్ ఏమైనా మచ్చలు ఉన్నా సరే క్లియర్ చేసేస్తుంది అన్నమాట. డైలీ ఒక పొటాటో స్లైస్ అయినా సరే మనం ఫేస్ మీద రుద్దుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఒక క్యారెట్ తీసుకోవాలి. ఈ క్యారెట్ ఏం చేస్తుంది అనంటే ఫేస్కి వైట్ చేస్తుంది, బ్రైట్ చేస్తుంది, అండ్ దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంది. అండ్ ఇది ఏం చేస్తుంది అనంటే ఫేస్ మీద ఉన్న మచ్చలైనా సరే, లేకపోతే హైపర్ పిగ్మెంటేషన్కి చాలా అంటే అది పోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట క్యారెట్. సో రెగ్యులర్గా ఒక క్యారెట్ తిన్నా సరే అంటే మనకి స్కిన్ డిసీజ్ ఏమైనా ఉన్నా పోతుంది, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది, బ్లడ్ అనేది మంచిగా వస్తుంది. చాలామందికి బ్లడ్ తక్కువ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా, సో అందుకని ఒక డైలీ ఒక క్యారెట్ తిన్నా చాలా మంచిది. సో సేమ్ ఇట్లే ఇప్పుడు రెండు మనం పీల్ చేసుకున్నాం కదా, పీల్ చేసుకొని ఒక జల్లెడ అంటే ఒక జల్లెడతోని సి అంటే ప్రెస్ చేస్తే దాని జ్యూస్ అనేది బయటికి రావాలి. ఇప్పుడు మనం ఇక్కడ మిక్సీ అనేది ఏది యూజ్ చేయట్లే, పీల్ చేసుకున్న దాంట్లో నుంచే జ్యూస్ అనేది రావాలి. ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అంతా, మనం వాటర్ అనేది యాడ్ చేస్తాం కదా, ప్రాపర్టీస్ అంతా పోతాయి కాబట్టి ఇంకా అట్లే సీవ్ చేసుకోవాలంటే జల్లెడ పట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను బత్తాయి తీసుకున్నా. సో దీంట్లో ఏంటి అంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఫేస్కి వైట్ చేస్తుంది, యంగ్ లుక్ ఇస్తుంది, ముడతలు అనేవి రానివ్వకుండా చేస్తుంది అన్నమాట ఫేస్ మీద ముడతలు. అండ్ మెయిన్గా హైపర్ పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు, ఈ మూడిట్లో విటమిన్ సి ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి, అండ్ సిట్రిక్ యాసిడ్ దీంట్లో ఉంది, అండ్ హైపర్ పిగ్మెంటేషన్ పోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో అందుకని ఒక చిన్న సైజ్ బత్తాయి తీసుకొని మంచిగా పిండుకోవాలి, దాని జ్యూస్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న దానికి మూడే ఇంగ్రీడియంట్స్ కేవలం ఏంటి అంటే పొటాటో, క్యారెట్ అండ్ ఆరెంజ్ అన్నమాట. ఈ త్రీ ఒక బాటిల్లో, స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకోవాలి. ఇది ఒక 7 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు యూజ్ చేయాలి అనేది చెప్తా. ఏంటి, ఈ స్ప్రే బాటిల్ కాకపోతే వేరే చిన్నది ఏదైనా బాటిల్లో, లేకపోతే ఏదైనా టిన్లో, టిన్ లాంటిది ఏదైనా బాక్స్లో అయినా సరే, అంటే కంటైనర్లో పెట్టుకున్నా అంటే లేకపోతే స్ప్రే బాటిల్ లేకపోతే అని చెప్తున్నా. సో దానికంటే ముందు బెడ్ టైంలో ఇది పెట్టుకోవాలి. సో మనం ఈ స్ప్రే యూజ్ చేసే ముందు ఏం చేయాలి అంటే టొమాటో మీద టీ పౌడర్ అనేది పెట్టి కొంచెం ఒక కోటింగ్ టీ పౌడర్ లేదంటే షుగర్ పెట్టి ఫేస్ మీద స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఎవ్రీడే నైట్ మనం పడుకునే ముందు ఈ టొమాటోతోని స్క్రబ్ చేసుకోవాలి. ఈ టొమాటోలో కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటుంది, ఫేస్ అనేది బ్రైట్గా, లైటెన్గా అండ్ యంగ్ లుక్ ఇస్తుంది, ముడతలు అనేది రానివ్వకుండా చేస్తుంది. అండ్ ఫేస్ మీద ఏమైనా యాక్నీస్ ఉన్నా, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నా సరే, లేదంటే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అయినా సరే,
మూతి చుట్టూ కూడా డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ క్లియర్ చేసేస్తుంది అన్నమాట. సో ఫస్ట్ స్క్రబ్ చేసుకుంటే పోర్స్ అనేవి ఓపెన్ అయిపోతుంది. మనం స్ప్రే పెట్టుకున్నా కానీ అది ఫేస్లో అబ్జార్బ్ అయ్యి స్కిన్లో అబ్జార్బ్ అయ్యి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో వాష్ చేసుకున్నాం కదా, వాష్ చేసుకున్న తర్వాత అప్పటికే కిందికి వచ్చేసింది చూసారు కదా. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే షేక్ చేయాలి బాగా. ఎప్పుడైనా సరే మనం యూజ్ చేసే ముందు ఇది షేక్ చేసి స్ప్రే చేసుకోవాలన్నమాట ఫేస్ మీద. స్ప్రే చేసుకొని అట్లే పడుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం టైం ఉంటే ఓపిక ఉంటే ఫేస్కి కొంచెం మంచిగా మసాజ్ చేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ అట్లా మసాజ్ చేసి ఏమవుతుందంటే స్కిన్లో అబ్జార్బ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా మంచి గ్లో వస్తుంది. ఇట్లా 15 డేస్ కనుక యూజ్ చేస్తే మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. చందమామ లాంటి ఫేస్ అనేది మనకు సొంతం అయిపోతుంది అన్నమాట. ఎవరైనా యూజ్ చేయొచ్చు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా యూజ్ చేయవచ్చు. ఎట్లాంటి మచ్చలు ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది. అండ్ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.